हेलो गाइस, वेलकम टू आवर चैनल क्रांति टूट्स। అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ప్రభాస్ ఫ్యాన్స్కి 2 గుడ్ న్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి అన్నమాట. ఓకే గైస్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా యాక్టివ్ అయితే పెట్టుకోండి. దీంతో మన వీడియోస్ అన్ని మీకైతే రావడం జరుగుతుంది గైస్. ఓకేనా, మనం అయితే ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ప్రభాస్ ఫ్యాన్స్కి రాధశ్యామ్ తర్వాత కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే అయ్యారనమాట. ఆ తర్వాత నుంచి మనకి సలార్ అండ్ అలాగే ఆదిపురుష మూవీ అప్డేట్స్ అయితే ఎక్కువగా డిమాండ్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో అనమాట. అయితే దీని గురించి విషయం అందరికీ తెలిసిందే. అండ్ అలాగే ఇప్పుడు ఆదిపురుష అండ్ అలాగే సలార్ మూవీ మేకర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్రిలియంట్గా ఆలోచిస్తూ వాటికి సంబంధించి అనౌన్స్మెంట్స్ అయితే కొంచెం డేట్స్ అయితే చాలా అంటే చాలా బ్రిలియంట్గా అయితే ఆలోచిస్తూ వీడియోస్ని అయితే అనౌన్స్ చేస్తూ వస్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆగస్ట్ 15 అయితే ఆదిపురుష ఫస్ట్ గ్లింప్స్ రావడం జరుగుతుంది అన్నమాట. ఇది అందరికీ తెలిసిందే. అండ్ అలాగే నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇది ఒక గుడ్ న్యూసే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే, ఇది ఒక కిక్ అందిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒక అసలైన గుడ్ న్యూస్కి అయితే వెళ్తే మనకి ఆదిపురుష ట్రైలర్ వచ్చేసి మనకి ప్రభాస్ బర్త్డే స్పెషల్గా అక్టోబర్ 23 అయితే మనకి లాంచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదే సందర్భంలో మనకి సారా ట్రైలర్ కూడా మనకి లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట అక్టోబర్ 23. ఇవి రెండు గుడ్ న్యూస్లో ఒకే డేలో అయితే మీకు రావడం జరుగుతుంది. ఇవైతే మీరు చాలా అయితే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ అప్డేట్స్ కోసం. అయితే మీకు ఈ అప్డేట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అనమాట. లైక్ చేస్తే మీకు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే షేర్ చేయండి. ఓకే, అయితే ఈ రెండు ట్రైలర్స్ మాత్రం మనకి అక్టోబర్ 23 అయితే రావడానికి అయితే 99% అయితే డిసైడ్ అయితే అయిపోయారు. ఒకవేళ మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావాలన్నమాట. ఒకవేళ చేంజ్ అయితే తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను గైస్. ఓకే, ఈ విధంగా అనమాట మనకి ప్రభాస్ వచ్చేసి వచ్చే సంవత్సరంలో సంక్రాంతికి రాముడికి ఆదిపురుషులోను అండ్ అలాగే సమ్మర్లో వచ్చేసి జెంటిల్ మ్యాన్ అండ్ అలాగే సూపర్ ఫైటింగ్ సీన్స్తో మనకి సలార్ మూవీలో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇదనమాట మనకి ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధించిన గుడ్ న్యూస్. ఓకే, మీరైతే సూపర్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేసి న్యూ యూట్యూబర్స్కి సపోర్ట్ ఇవ్వండి గైస్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి. జై హింద్.